जय श्रीमन्नारायण मन बालजी प्रेक्षक नमस्कार मीरंदर ना तो यात्र की वस्तारा एटे ने संवसरा रुं सारे सर यात्रा चेयर यात्रक वेलो तरह वर्वा अम्मा ने फलाना यात्रा उपड़ा तरह पिल चपड़ने फोन चेसा ना दर अपाइंटना अम्मीर यात्रा के एलाम्मा मेम वस्ता एपड़ो चाल मंदिर का नेमे कंगार कंगारा काबटे ने अनौंस चेला का इपड़ी अंदर एवरना वस्ताे मी अंदर तस्कना को एंतरी अम्मा नूट एन दिव्य देश चबूत मो फोटो पंपचार कदा मैं पूजा स्टोर वाल दुना आ फोटो वर्वा आलरे वाले चला बहुत स्वामी चला बहुत अला नूट एन दिव्य देश मन की हैदराबाद मुच्छिंत चेयर स्वामी दय वाल मन अंदर आ स्वामल सेवे भाग्या कलने रामानुज वो मन अंदर अदृष्टवतमेमें अच्छे आ नूट एन स्वामी एक्डते उ प्लेस नैन नूट एन दिव्य देश मैक्सीम याब अरवे दाका नैन चूसान का सारे लाइन का कौंटेक नूट आर दिव्य देश चूसे अंत कौंटिंग नैन वेबी वे अंदर रेपे मसल्स वेलानी नैन काबटी एवरना वस्ताे मुदे रिजिस्ट्रेशन चुनि एलागे ट्रावल आईन द्वारा नैन वेतना ना तो वस्ताे कहते एन मन को चूँ सृष्टि स्थिति लयकारको स्थितकारक विष्णुमूर्ति आलयाल नूट एन दिव्य देश स्वामी नूट एन अटे नूट आर भूमि मीदुनाई रे नूट एडु नूट एन भूमि मीदने ले नूट आरनी गनक आर क्षेत्र स्वामी पेरमा मन दर्शन चुस्के नूट एडु नूट एन की आ तंड्रे मनल तस्कर अंटे मन की मोक्षा परम पदवास दर मन उड़े अवकाशा इतार अलागे मन जीवित गत जन्म तेक चापाली कड़गेटने अच्छे इकड़क मन वेलट वाल मन के कल अंटे इंदर इंकोटी नसेदे मन अंदर चूँ चाल रकल समस्या तो बाधपड़ा को मंदिर पिल की पेलिवाली को मंदिर हेल्थ प्रॉब्लम्स की मनी प्रॉब्लम्स को मंदिर जीवित एदगलेकनी इला एनो रकात उठर अलागे सुदर्शन होम गनक एक्ना नूट एन दिव्य देश मंजी दिव्य देश मन चुस्कते आ त्री परपूर्ण अग्रहा मन पाबी अला सुदर्शन होमा यागा चाल तरवा इंकोटे मन इन चूसरा भार्यावर्त समस्या काड़ी आर्थिक समस्या काड़ी समस्या पेरमा दर्शन चुस्क मन को दोषा क्लीयर अवने तरवा इंकोटे चाल मंदी की तेने विषय अदी मन को माघमासम अंत उत्तरायण वैष्णव आलयाल दर्शन चुस्कते चाल विशेषम अनुग्रहा मन पंदगलता चूँ भीष्म पितामहुड़ेमनार नैन अंपसैन उत्तरायण पुण्यकाल वर्वाते नैन शरीरा वदा अने अंत उत्तरायण पुण्यकाल अने आ महानुभा चपड़ने मन की जरिए కాబట్టి అప్పుడైతే గనక 108 దివ్య దేశాల్లో అంటే ఇది మీకు ఎలాగా అంటే మూడు ట్రిప్పులు కింద ఇప్పుడు 108 లో 106 దివ్య దేశాలను చూపించడానికి పెట్టినా కూడా 96 దివ్య దేశాలను చూపిస్తారు తప్ప మొత్తం అన్ని చూపించడం అనేది ఉండదు కానీ భగవంతుడి సంకల్పం గనక మనకుంటే మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ట్రిప్ అయితే మాత్రం నేను 63 దివ్య దేశాలు తమిళనాడు అంతా మనం చూసాడట
అది కూడా స్వామివారి అమళ్ళి అంటే అభిమాన స్థలాలతోటి. ఇంకొకటి ఏంటంటే విష్ణుమూర్తిని ఆరాధించిన 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. ఆ 12 మంది ఆళ్వార్లు కూడా ఈ స్వాములకి మంగళాశాసనం చేశారు. స్వామీ నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలనేసి మంగళాశాసనం చేశారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం సేవించుకునే మార్గం ఈ 63 దివ్య దేశాలు, అలాగే అభిమాన స్థలాలని మనం ఒక సెక్షన్లో ఒక 10 రోజులు అంటే 9 నైట్లు 10 పగళ్ళ కింద మనం సేవించుకునే లాగా, తర్వాత నెక్స్ట్ ఒక 3 నెలల్లో 4 నెలల్లో టైం పెట్టుకుని ఇంకా ఇంకొక 35 దివ్య దేశాలు వచ్చేటప్పటికి కేరళ లెక్కల్లోకి వస్తాయి. అవి ఒక 3 నెలలకు 4 నెలలకు పెట్టుకున్నాం అనుకోండి, మాక్సిమం మన 96 దివ్య దేశాల దాకా మనం చూసేస్తాం. తర్వాత మీకు ఇందులో అంటే 106 దివ్య దేశాల్లో ముక్తినాథు బదరీనాథు, మీరు అలాగే ఎప్పుడైనా వస్తాను అంటే కనుక ముక్తినాథు బదరీనాథు తర్వాత మీకు వచ్చేటప్పటికి చూడండి ఏంటి గుజరాత్ సైడ్ ద్వారక, తర్వాత గోకులం బృందావనం, ఇవన్నీ ఒకసారి చూసుకోవచ్చు. ఇలాగే ఇవి ఎందుకు చూడాలి, ఎందుకు చూడమంటున్నానంటే మీరందరూ నన్ను అభిమానిస్తున్నారు కదా, నన్ను అభిమానిస్తాం నాకు ఇష్టం ఎవరు అని అంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటరమణుడు అంటే నాకు చాలా ఇష్టం. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేను చెబుతున్నా నాకు కళ్ళంత నీళ్ళు వస్తున్నాయి, గొంతు గుడిపోతుంది. 108 దివ్య దేశాల్లో దివ్య తిరుపతుల్లో 96 దివ్య తిరుపతి ఏంటి అని అంటే మన తిరుమల. కాబట్టి ఇందులో తిరుమల కూడా వస్తుంది, కాకపోతే తిరుమల మాత్రం చూపించరులేండి, ఎందుకంటే తిరుమల చూడాలి అంటే మామూలు కాదు కదా మాట్లాడదు. అయితే ఇందులో ఒక లెక్క ఉంది ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం అల్పాహారం ఉంటుంది, అలాగే నైట్ మళ్ళీ అల్పాహారం ఉంటుంది, మధ్యలో భోజనం ఉంటుంది. అది కూడా ఎలాగా ఉల్లి వెల్లుల్లి అనేది తగలకుండగా తర్వాత వైష్ణవ సాంప్రదాయంలో భోజనం అనేది ఉంటుంది. ఎందుకు అని అంటే ఆళ్వార్లు ఎలాగైతే పెరుమాళ్ళని సేవించుకున్నారో అలాగే మనం సాత్విక ఆహారం తీసుకుని కనుక స్వామిని కనుక సేవించుకున్నట్టయితే మనకేముంటుందంటే మనం కోరుకున్న కోరికలు అతి శీఘ్రంగా తీరటం అనేది ఉంటుంది. అలాగే ఇందులోకి వచ్చేటప్పటికి మీరు కేవలం వంటలు అయితే మాత్రం వైష్ణవ సాంప్రదాయంలో వంటలు మాత్రమే చేయబడతాయి. అలాగే మనం ఎక్కడ నుంచి మొదలవుతామంటే 108 దివ్య దేశాల్లో తొలి దివ్య దేశమైన శ్రీరంగం నుంచి మొదలుపెట్టి చెన్నైతో ముగుస్తుంది. ఇలాగా మనకి యాత్ర అనేది ఉంటుంది. ఇందులోకి వచ్చేటప్పటికి మనకి అంటే ఏసీ బస్సులు, తర్వాత ఏసీ రూమ్స్, అలాగే ప్రతిరోజు కూడా 2 లీటర్ల వాటర్ బాటిల్స్, ఇలాగ ఎక్కడకక్కడ మీకు ఎలాగంటే ఏ క్షేత్రానికైతే తీసుకెళ్తున్నామో ఆ క్షేత్రం గురించి చాలా విపులంగా వివరంగా స్వామికి స్వామిని మీకు కళ్ళకి కట్టినట్లుగా చెప్పడం అనేది ఆ గైడ్కి ప్రత్యేకత. దాంతోపాటు నేను మీకు చెప్తాను, ఆ తర్వాత ఆయన కూడా మీకు చెప్పి మీ మనసుకి ఆనందాన్ని మీ జీవితానికి ఆనందాన్ని కలిగించేటట్టుగా నాకు ఒక యాత్ర చెయ్యాలి అనేసి ఉంది. కాబట్టి మీరు ఎవరైనా సరే నాతో వస్తాను అంటే ఈ వీడియో వచ్చిన తర్వాత వారం రోజుల్లో క్లోజ్ చేసేయడం అనేది ఉంటుంది. అయితే మనం ఎప్పుడు వెళ్తాము అంటే మనం వచ్చి జనవరిలో ప్రయాణం చేయాలని నా కోరిక. అలాగే ట్రైన్ కూడా మనకి చెన్నై నుంచి మనం అంటే శ్రీరంగం దాకా వెళ్ళిపోతాం కాబట్టి చెప్పాలి అని అంటే మీకు ఎవరైనా నాతో రావాలి, నాతో స్వామిని చూడాలి అని అనుకుంటే కనుక మీరు ఎవరైనా వస్తారు అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అని అంటే మీ అందరితోటి కనుక నేను కనుక స్వామిని సేవించుకున్నాను అనుకుంటే నా జన్మ కూడా ధన్యమైనట్టే. ఎందుకనంటే నేను చెప్తుంటాను కదా స్వామి ఇలాగా, రంగనాథుడు ఇలాగా, కృష్ణుడు ఇలాగా, రాముడు ఇలాగా, నరసింహస్వామి ఇలాగా అనేసి చెప్తుంటాను కదా. ఆ చెప్పినప్పుడు మనందరం వెళ్ళి ఆ స్వాములను కనుక సేవించుకుంటున్నాం అనుకోండి ఆ ఆనందమే వేరు. అందులోనూ తమిళనాడులో స్వామిల్ని అలంకారం కూడా చాలా చాలా అద్భుతంగా చేస్తారండి. చాలా అసలు మనం చూస్తే ఒక్కొక్క పెరుమాళ్ళని చూస్తే ఎంత ఆనందపడిపోతామో నేనైతే అంతే. ఏ స్వామి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు వరకు కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూనే స్వామిని చూశాను. కాబట్టి మీరు ఎవరైనా వస్తాను అనుకుంటే నాతో ప్రయాణం నాతో యాత్ర చేస్తాను అనుకుంటే మీరు ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అలాగే పేమెంట్ వచ్చేటప్పుడు కూడా మ్యాక్సిమం హాఫ్ పేమెంట్ మీరు అదేంటి కట్టేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ జనవరి 1st వీక్లోనే మీరు కడమ పేమెంట్ కూడా మీరు కట్టేయాల్సి వస్తుంది. ముందే అమౌంట్
అమౌంట్ పే చేసేది. ఎందుకు పే చేయాలంటే ఆల్రెడీ మనం వెళ్తున్నాము అనంటే గనక మనకు అక్కడ రూమ్స్ కానీ లేదంటే హోటల్స్ కానీ తర్వాత వెహికల్స్ కానీ ఇట్లన్నిటికీ పేమెంట్లు ఆయన ఇచ్చేసుకోవాలి కాబట్టి మనం అందరం కూడా ముందే పేమెంట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ తర్వాత సెకండ్ మనం ఇచ్చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ ఎంతమంది వస్తారో ఏంటో ఆ స్వామికే తెలియాలి. సరే మనం అందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే మీతో పాటు నేను కూడా యాత్రకు వచ్చి నేను కూడా స్వామిని సేవించుకోవాలని అలాగే మీకు నేను పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఇలా చేయండమ్మా లేదంటే భార్యాభర్తలకు సమస్యలకు ఇలా చేయండమ్మా ఆర్థిక సమస్యలకు ఇలా చేయండమ్మా అనేసి మీకు నేను రెమెడీస్ చెప్తున్నాను. అలాగే ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం 108 దివ్య దేశాల్లో 63 దివ్య దేశాలకు వెళుతున్నాం కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్న వాటికి మనం కొన్ని కొన్ని పరిహార స్థలాలకి కొన్ని కొన్ని పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం ఈ పరిహారాల కోసమే ఆ పెరుమాళ్ళు ఉండటం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఇవన్నీ కూడా ఆయన వివరించడం అనేది ఉంటుంది. తర్వాత మనమందరం కూడా ఆ సమస్య ఉందనేసి మనం ఆ స్వామికి చెప్పుకుంటే అది అతి శీఘ్రంగా మనకి తీరడం అనేది ఉంటుంది. అందులోనూ దివ్య దేశ యాత్ర అంటే మామూలు యాత్ర కాదండి. ఎందుకంటే అన్ని యాత్రలు మనం చెయ్యగలుగుతాం కానీ 106 వైష్ణవ క్షేత్రాలు మొత్తం అన్ని అలాగే అభిమాన స్థలాలు యాత్ర చేయడం అనేది మనం ఎన్నో ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్య ఫలం. ఎందుకనంటే విష్ణుమూర్తి పాదాల చెంతకి అంత శీఘ్రంగా మనం వెళ్ళలేము కాబట్టి మనం ఇన్నాళ్ళ బట్టి స్వామిని సేవించుకుంటున్నాం కాబట్టి మనల్ని తీసుకెళ్తారు మనం ఆయన పాదాలు మనం పట్టుకోగలుగుతాము ప్రత్యక్షంగా ఆయన వెలసిన ప్లేసులకి వెళ్ళి మనం సేవించుకుంటామన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి నాతో పాటు మీరు ఎవరైనా వస్తాను అంటే కనుక జనవరి 22 నుంచి మనం వెళ్ళటం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ముందే రిజిస్ట్రేషన్ కనుక చేయించుకున్నట్టయితే ఎందుకంటే బాగా ఎక్కువ వచ్చేస్తే మనం కొంచెం నెక్స్ట్ పెట్టాల్సి వస్తుంది కాబట్టి ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే మీకు అదేంటి తీసుకుంటాం అనేది ఉంటుంది. అలాగే మ్యాక్సిమం మీకు వారం రోజుల్లో ఈ యాత్ర గురించి మ్యాక్సిమం క్లోజ్ చేసేయడం అని కూడా ఉంటుంది. మీరు ఎవరైనా వస్తాను అంటే కనుక నాతో పాటు మీరు ముందే పేరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఇప్పుడు మనం యాత్రకి వెళ్తున్నాం అనుకోండి నేనైనా సరే ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల మనం అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవ్వకపోతే మాత్రం కుదరదు. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు మాత్రం రావద్దు. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అయ్యామనుకోండి ఇప్పుడు మనకు ఆయన ఒక రూమ్ ఇచ్చారనుకోండి భార్యాభర్తలు ఇద్దరు వస్తే కనుక వాళ్ళకి ఒక రూమ్ అనేది ఇస్తారు. అలాగే కేవలం లేడీస్ ఉన్నారనుకోండి వాళ్ళకి ముగ్గురికి కలిపి ఒక రూమ్ ఇవ్వచ్చు లేదా ఇద్దరికి కలిపి ఒక రూమ్ ఇవ్వచ్చు. జెంట్స్ వచ్చారనుకోండి ముగ్గురికి కలిపి ఒక రూమ్ ఇవ్వచ్చు. ఇలా ఉంటుంది. అలాగే మనం వెళ్ళేటప్పుడు కూడా ఆ మాటలు ఈ మాటలు అన్నది కాకుండా మన జీవిత సమస్యలు అన్నది కాకుండా స్వామి గురించి తెలుసుకుంటూ స్వామి గురించి మాట్లాడుకుంటూ గనక మనం యాత్ర చేసినట్టయితే మనం ఆ యాత్ర ఒక రకంగా చెప్పాలంటే మన జీవితానికే ఒక రకమైన మలుపు అని అనుకోవచ్చు. అలాగే అలా మాట్లాడుకుంటాం భగవంతుడి గురించి చెప్పుకుంటాం అంటే విష్ణుమూర్తికే కాదు ఏ భగవంతుడికైనా ఇష్టం అంట. కాబట్టి మనం అందరం కూడా స్వామిని సేవించుకోవాలని మీరందరూ వస్తానంటే కనుక నాతో యాత్ర చేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్.